హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్కు పుస్తక ప్రియుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా బుక్ ఫెయిర్ను అన్ని వర్గాల ప్రజలు సందర్శిస్తున్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ రేటుకు పుస్తకాలు దొరుకుతుండటంతో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. బుక్ ఫెయిర్కు సంబంధించిన మరింత సమాచారం విజయశర్మ అందిస్తారు. విశేష స్పందన లభిస్తుంది. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాదు బుక్ ఫెయిర్కు పుస్తక ప్రియులు, అదేవిధంగా నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు తరలి వస్తున్నారు. రేపటితోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగియనుంది. ప్రస్తుతం బుక్ ఫెయిర్ జరిగిన తీరుపై మనతోని స్పందించేందుకు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఉన్నారు. సార్, ఎలా జరిగింది బుక్ ఫెయిర్కు సంబంధించి? గతంతో పోలిస్తే ఈసారి పుస్తక ప్రియుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? మంచి స్పందన ఉంది. పుస్తక ప్రియుల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. పుస్తకానికి సంబంధించి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏంటంటే, గత దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఒక పెద్ద పుస్తకాల పండగగా ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఎట్లా ఉందంటే, మనకు వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్ పండగల్లాగా అయిపోయింది. ఇది ఒక పండుగలాగా అయింది. ఎందరో సంతోషించాల్సిన విషయం. దీనికి రాజకీయాలు లేవు, దీనికి మతాలు లేవు, దీనికి కులాలు లేవు, దీనికి ప్రాంతాలు లేవు, దీనికి అంతరాలు లేవు. ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి విశ్వ సందర్శన కేంద్రంగా ఉంది. కాబట్టి ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి స్పందన. అన్ని భాషల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, వివిధ జాతులకు చెందినటువంటి వాళ్ళు అందరు ఇక్కడికి వస్తున్నారు. అంటే ఆ హైదరాబాద్ జమిలి సంస్కృతి అని చెప్తున్నాం. హైదరాబాద్ జమిలి సంస్కృతి అని చెప్తున్నప్పుడు ఆ జమిలి సంస్కృతికి సంబంధించినటువంటి గంగా జమున తెహజీబ్ సంస్కృతికి సంబంధించినటువంటి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఈ యొక్క పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఇది మనందరం ఆనందించవలసిన, గర్వించవలసిన, సంతోషించవలసినటువంటి విషయం. మొత్తం అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పెద్ద ఎత్తున పబ్లికేషన్స్ కూడా ఈసారి బుక్ ఫెయిర్లో పాల్గొన్నాయి. వారు ఏమంటున్నారు, వచ్చినటువంటి ప్రజల నుంచి కానీ వారు ఏమనుకుంటున్నారు? మంచిగా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి మొత్తం చాలా వరకు బ్రహ్మాండమైనటువంటి మంచి స్పందన ఉంది. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు దొరుకుతున్నాయి. పబ్లిషర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు బ్రహ్మాండంగా విక్రయించుకుంటున్నారు. ఆ సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు బాగా. కాబట్టి బహుళ జాతులకు సంబంధించిన భిన్న సంస్కృతుల మేళయింపుగా, కలయికగా ఇక్కడ పుస్తకాలు ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి పుస్తక ప్రియులకు వాళ్ళకు చాలా వరకు ఒకరోజు వచ్చిన వాళ్ళు ఒకరోజుతో పోవడం లేదు. హైదరాబాద్ వాళ్ళు అయితే నాకు తెలిసి 2 రోజులు 3 రోజులు వస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక 5 రోస్ 6 రోస్ ఉంటే ఒక్కొక్క రోని ఒక రోజు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు వచ్చి కూడా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తీసుకుంటున్నారు. అకాడమిక్గా మీరు ఇప్పుడే పిల్లల్ని చూశారు, కాన్వెంట్ పిల్లలు వచ్చారు, యూనివర్సిటీ పిల్లలు వచ్చారు, అట్లాగే స్కాలర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వస్తున్నారు, మిడిల్ క్లాస్ వస్తున్నారు, అన్ని వర్గాలకు అన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. పర్యావరణం ప్రేమించే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పర్యావరణ పుస్తకాలు వాళ్ళు తీసుకుంటారు. కవిత్వం, కథ, నవల, సాహిత్యం, సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు అన్ని భాషల్లో ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రేపటితో బుక్ ఫెయిర్ ముగియనున్నట్టు గతంలో చెప్పారు. ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? చాలా మంది పుస్తక ప్రియులు పెంచాలని కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. రేపటితోనే ముగియనుందా? రేపటితోటే ముగియనుంది. కారణం ఏంటంటే, మనకు కొన్ని మనం అనుకోకుండా ఈసారి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి డిసెంబర్లో జరగాల్సి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ అయితే మనకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ బరిలోకి వచ్చారు. ఎగ్జామ్స్ బరిలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇది కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం కష్టం ఈసారి. చాలా బ్రహ్మాండంగా బుక్ ఫెయిర్ జరిగింది. దాదాపు 10 రోజులు పూర్తి అయింది. 11వ రోజు రేపటితో ముగియనుంది. మార్చి నెలలో ఎగ్జామ్స్ మూలాన బాగా తగ్గిపోతారేమో జనాలు అని చెప్పేసి అనుకున్నాం ఫిబ్రవరిలో మేము పెట్టినప్పుడు. కానీ ఈరోజు చూస్తున్నారు జనాలు ఒక వరదలాగా, ఒక వెల్లువలాగా వస్తున్నారు. చాలామంది ఇంకా ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 3 రోజులు పెట్టండి, ఇంకో 4 రోజులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందే పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన కూడా చెప్తున్నారు ఇంకో 2 రోజులు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అభిప్రాయం చెప్పారు. కానీ ఇక్కడ అవకాశం లేదు సార్, ఎగ్జామ్స్ టైం ఉంది కాబట్టి. అందులోనే గ్రౌండ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మనకు అవకాశం లేదని చెప్పాము. కానీ ఈసారి బుక్ ఫెయిర్ లేట్ జరిగినా సరే చాలా బ్రహ్మాండంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని రకాల పుస్తకాలను ఈరోజు బాగా అమ్మగలుగుతున్నాం. రకరకాల సాహిత్యాలు ఈరోజు బాగా సేల్ అవుతున్నాయి. మీ మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం చేసి జనాలను ఎక్కువ రప్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది మనం చూస్తున్నాం బుక్ ఫెయిర్కి రిటైర్డ్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి రావడం జరిగింది. సార్ మనతో ఉన్నారు. సార్, ఇలా పుస్తకాల పండుగ వాతావరణం కనిపిస్తున్నది. దాదాపు వివిధ పబ్లికేషన్స్ నుంచి స్టాల్స్ కూడా పెట్టారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఇది చాలా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఉండే ప్రొఫెసర్గా దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక నిజానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది హైదరాబాద్ సాహిత్య చరిత్రలో లేదా హైదరాబాద్ పుస్తకాలకు సంబంధించినటువంటి
అంశంలో ఒక కీలకమైనటువంటి వేదిక అని నేను భావిస్తూ ఉన్నాను. గత అంటే మొదటి నుంచి కూడా నేను ఈ బుక్ ఫేర్ తోటి అసోసియేట్ అయి ఉన్నాను. ఈసారి మాత్రం చాలా కొత్త ఉత్సాహంతో చాలామంది రావడం, అదేవిధంగా కొత్త ప్రచురణలు రావడం, నిజానికి కొత్త ప్రచురణలు అంటే కేవలం కొత్త పుస్తకాలే కాదు, కొత్త ఆలోచన ధోరణితో కూడా అనేక ప్రచురణలు రావడం అనేటువంటిది ఒక గొప్ప ఒక కొత్త పరిణామంగా భావించవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ ఆర్గనైజ్డ్గా దీన్ని నిర్వహించినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా అనేక అంశాల మీద, చరిత్ర అయ్యుండొచ్చు, సాహిత్యం అయ్యుండొచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి వారసత్వ సంపద అయ్యుండొచ్చు, ఇటువంటి అంశాల మీద కూడా ఈసారి కొత్త పుస్తకాలు వచ్చినాయి. అఫ్కోర్స్ కవిత్వము కథలు అనేటువంటివి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఇవన్నీ జరిగినాయి. దానికి తోడుగా హైదరాబాద్ బుక్ ఫేర్కు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఈసారి గద్దర్ వేదిక మీద ప్రతిరోజు ఒక అంశం మీద విస్తృతమైనటువంటి చర్చని పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా ప్రజల ఆలోచన విధానాన్ని కొంత ప్రభావితం చేసేటువంటి విధంగా, అది ఉపయోగపడే విధంగా ఈ చర్చలన్నీ జరిగినాయని భావించవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఉన్నారు సార్. ఇలా చూస్తారు, ఈ పుస్తకాల పండుగ ఎక్కువ హాస్టల్స్, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగ యువతనే మనకు కనిపిస్తున్నారు, ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇలాంటి బుక్ ఫేర్ చేయడం ఇది ఒక మంచి వేదిక. ఈ వేదికలో చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ప్రతి ఒక్కరికి నా యొక్క సందేశం ఏంటంటే, పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పెంచుకోండి అనే ఒక మంచి టైటిల్ తోటి ఈసారి బుక్ ఫేర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా మహాకవులు రాసిన ఏమున్నాయి, ఒక్కొక్కరు ఏంటంటే ఆర్థికంగా కానీ, హిస్టారికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, మ్యాథమెటిక్గా కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ బుక్స్ ఏంటంటే వాళ్ళ యొక్క విజన్ తోటి, నెక్స్ట్ ఏం వస్తున్నట్టు ఒక దాని మిషన్ తోటి రాసిన బుక్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి బుక్స్ మనకు ఎలాంటి అని చూస్తే కానీ తెలియదు. ఎగ్జిబిషన్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ స్టాల్స్లలో ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఒకసారి ఒక విజన్ చేస్తారే, ఈ బుక్ నేను ఎప్పుడు చూడలేదు, ఈ బుక్లో ఏముంది, వాళ్ళు జస్ట్ ఇలా ఆ బుక్ను ఒకసారి తిప్పినప్పుడు ఏమవుతుందంటే, ఈ బుక్స్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఈ బుక్స్ కొనుక్కుంటే బాగుంటుందని కొనుక్కుంటారు. కొనుక్కున్న ప్రతి బుక్ని చదువుకోవాలనుకుంటారు. ఫ్రీగా బుక్ వస్తే చదివారు. మనకు ఇప్పుడు వెబ్సైట్లో ఉండి, నెట్లో ఉండి ఏడున్నా కానీ ఇది ఎప్పుడైనా చూడొచ్చులే, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, నా రేపు అనేది మళ్ళీ రాదు. అదే బుక్ కొంటే ఏమైతే అంటే, కొనుక్కున్నాం కాబట్టి అది కొన్నందుకన్నా 100 రూపాయలు పెట్టి ఒక బుక్ కొన్నాం, ఈ బుక్ ఏంటిదని ట్రావెల్ చేస్తారు, పట్టుకుపోవడానికి ఈజీ ఉంటుంది. అది మొత్తం మీద హైదరాబాద్ బుక్ ఫేర్కు సంబంధించి ఇటు విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు, ప్రతి ఒక్క విద్యావేత్తలు, ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి తరలిరావడం జరుగుతున్నది. ఈరోజు సండే వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు అయితే హైదరాబాద్ బుక్ ఫేర్కు తరలివచ్చారు. రేపటితోని హైదరాబాద్ బుక్ ఫేర్ ముగుస్తున్నట్టు బుక్ ఫేర్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.